ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0 అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఐటీ సేవలను పెంచేందుకు గాను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నూతన విధానాన్ని రూపొందించింది. ఏపీని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దటంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కీలకమని పేర్కొంది. ఐటీ రంగంలో ఉపాధి కల్పన కోసం డిజిటల్ స్పేసెస్ ఏర్పాటు చేసే లక్ష్యంతో ఐటీ జీసీసీ విధానం రూపొందించినట్టు వెల్లడించింది. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ ప్లేస్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా విస్తృత అవకాశాలు కల్పించడమే నూతన విధానం లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్క్ ప్లేసెస్ ద్వారా ఐటీ కంపెనీల ఉత్పాదకత పెరుగుతుందని స్పష్టం చేసింది. జీసీసీ సెంటర్ల ఏర్పాటుతో ఏపీకి చెందిన యువత రాష్ట్రంలోని సంస్థలు, గ్లోబల్ కంపెనీల్లో పనిచేసేందుకు అవకాశం కలుగుతుందని వెల్లడించింది. మారుమూల ప్రాంతాల నుంచి సైతం పనిచేసేలా హైబ్రిడ్ వర్క్ కల్చర్ పెరిగేలా ఈ విధానం ఉపకరిస్తుందని స్పష్టం చేసింది. ఏపీలో ఫార్చ్యూన్ 500 కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టుబడి పెట్టేలా అంతిమంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ది లక్ష్యంగా ఈ విధానం కీలకంగా మారుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.